నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు వృషభ రాశి వారికి రాహుకేతుల యొక్క సంచారం ఎలా ఉంటుందో పరిశీలన చేద్దాం అంటే రాహుగ్రహం వృషభ రాశిలోకి స్థితిలో ప్రవేశం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే వృషభ రాశిలోకే ఇరవై మూడు సెప్టెంబరు ప్రవేశించబోతూ ఉన్నాడు అది మీ రాశి ఉచ్చరాశి రాహుకి వృషభ రాశి ఉచ్చరాశి దాంట్లో ఉండే నక్షత్రాలు ఏంటండి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాల నక్షత్రాల వారికి అత్యంత శుభ ఫలితములు సంప్రాప్తించబోతు ఉన్నాయి అని చెప్పాలి ఈ రాశిలో రాహు పద్దెనిమిది నెలలు ఉంటాడు అంటే ఒకటిన్నర సంవత్సరాలు సుమారుగా సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశి వారికి ఈ పద్దెనిమిది నెలలు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పచ్చు చాలా ఆరోగ్యంగా ఉంటుంది వృషభ రాశి వారికి అంతకితం కొద్దో గొప్ప అనారోగ్యం ఉంటే అనారోగ్యం పోయి ఆరోగ్యం లభిస్తుంది తప్పకుండా రాహు యొక్క అనుగ్రహంతో మీకు ఆరోగ్యం లభిస్తుంది రాహు దోషం పోతుంది అన్ని రంగముల వారికి కూడా కలిసి వచ్చేటువంటి యొక్క కాలం ఈ ఈ పద్దెనిమిది నెలలు కూడా రాహు యొక్క రాహుకేతువుల యొక్క సంచారం మూలంగా రాహు అసలు ఆయన పోర్ట్ఫోలియోలు ఏమిటి దేని మీద ఆధిపత్యం ఉంటుంది రాహుకి అంటే పాదాల మీద ఆధిపత్యం ఉంది తర్వాత ఎముకల మీద అతనికి ఆధిపత్యం ఉంది అంటే జాయింట్ పెయిన్సు ఇవన్నీ ఇచ్చేవాడు అయిన అంటే పాదములకి సంబంధించినటువంటి యొక్క ఏ అనారోగ్యములు కూడా మీకు రావు ఎందుకంటే రాహు స్థితిలో ఉన్నాడు కాబట్టి అలాగే జా ఎముకలు ఎముకలు కండరాలు ఇవన్నీ ఏమిటనమాట రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు నొప్పులు అవి జనరల్గా వస్తూ ఉంటాయి వయసు మళ్ళీ నెంట్ వాళ్ళకి వస్తాయి ఒకప్పుడు ఆ లోపల ఉండేటువంటి గుజ్జు అరిగిపోతే వయసు తక్కువ వాళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా స్త్రీలకి ఈ కాన్స్టిట్యూషన్ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ఎముకలు కీళ్ళకి సంబంధించినటువంటివి అవి రాహు మూలంగానే వస్తాయి ఆ రాహు ఇప్పుడు మీరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి ఇరవై మూడు నుంచి చాలా శుభప్రదంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది అటువంటి పాదములు ఎముకలు కీళ్ళు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యములు మీకు రావు ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా అవన్నీ కూడా తగ్గిపోతాయి ఆరోగ్యం మీరు పొందుతారు ఇంకా ఏంటంటే రాహు ఉచ్చ స్థితిలో మీ రాశిలో సంచారం ఉన్నాడు అది మీ రాశికి చాలా గొప్ప విశేషం వృషభ రాశి వారికి గొప్ప విశేషం అది తర్వాత ఈ రాహు కేతువులు వీళ్ళ మూలంగా థైరాయిడ్ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి థైరాయిడ్ వ్యాధికి ఎవరైనా వచ్చిందంటే వారి జాతకం మనం పరిశీలన చేసుకుంటే రాహుకేతులు యొక్క పరిస్థితిని మనకు అర్థమైపోతుంది లేదా రాహుకేతులు యొక్క సంచారాన్ని బట్టి ఏమండి మీరు ఒక మాట ఏదైనా అవకాశం ఉంటే థైరాయిడ్ ఏమైనా ఉందేమో చూపించుకోండి అని కూడా చెప్తూ ఉంటాం వాళ్ళు ఏ కొద్దిగా ఇప్పుడు పూర్ణ దాకా ఏం లేదండి ఇప్పుడు ఏదో కొద్దిగా వచ్చిందండి అని చెప్తున్నటువంటి యొక్క విశేషాలు కొన్ని జరిగినాయి కాబట్టి ఈ రాహు స్థితిలో ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క థైరాయిడ్ వ్యాధి అనేటువంటిది ఈ పద్దెనిమిది నెలల్లో ఏమి పడి చూపదు ఇప్పటికీ ఏదైనా ఉంటే మీకు అది నార్మల్లోనే ఉంటుంది మిమ్మల్ని ఏం బాధించదు అని గట్టిగా చెప్పవచ్చు తర్వాత విద్యార్థులు ఉన్నారే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులు వాళ్ళు చక్కగా ఉత్తీర్ణులు అవుతారు మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణులు అవుతారు తర్వాత కంప్యూటర్ సైన్సెస్ అంటే రాహు దానికి అధిపతి కాబట్టి ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు లభిస్తాయి రాహు స్థితిలో ఉన్నాడు కాబట్టి అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది స్త్రీలకి కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అలాంటివి ఉంటాయి నెలసరి కొద్దిగా ఆలస్యంగా రావడం ఋతుక్రమం ఇలాంటివి కొన్ని వాళ్ళకి బాధలు ఉంటాయి అవి రాహుకేతువుల మూలంగానే వస్తాయి ఆ ముఖ్యంగా రాహు మూలంగా వస్తాయి ఇప్పుడు రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తు ఉన్నారు ఎవరు కాబట్టి అంతక్రితం ఈ ఈ రాహుగ్రహం మూలంగా ఏర్పడినటువంటి యొక్క ఆ నెలసరి కరెక్ట్గా రాకపోవటం అనేటువంటిది ఆ అనారోగ్యం పోయి ఇప్పుడు స్త్రీలకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆ బాధలేమీ ఉండవు ఉచస్థితిలో ఉండేటువంటి యొక్క రాహు మీ రాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కుదరబడుతుంది పట్టుదల ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలలు కూడా రాహు ఉచ్చస్థితిలో ఉండి సంచారం చేస్తూ ఉండటం మూలంగా కార్యజయం ఉంటుంది మొండి పట్టుదలతోటి కార్యాన్ని సాధిస్తారు తర్వాత వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఫైన్ ఆర్ట్స్ లలిత కళలు వీటన్నిటి అంటే సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం ఏవో పాటలైనా విందామనైనా అలాంటి వాటిల్లో ప్రవేశం చేద్దామని చెప్పినని మీకు ఒక కుతూహలం కలుగుతూ ఉంటుంది కళాకారులకు మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం వృషభ ఉండేటువంటి వారికి స్త్రీలకు అత్యున్నతమైనటువంటి యొక్క కాలం ఇప్పుడు పట్టిందల్లా బంగారమే వృషభ ఉండేటువంటి యొక్క ఈ స్త్రీలకి వ్యాపారస్తులకి కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి కూడా పంటలు బాగా పండుతాయి విద్యార్థులకి ఇందాకని మనం చెప్పుకున్నాం కళాకారులకి చెప్పుకున్నాం మరి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత సంతానాభిలాషులైనటువంటి వారికి ఒరిజినల్గా వాళ్ళ జాతకాలు చూసి చెప్పాలి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో వారికి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి తప్పకుండా తర్వాత ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఈ నెలలో ఈ పద్దెనిమిది నెలల్లో ఉన్నాయి మీకు ఏది వస్తే ఏ చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం నా కెపాసిటీకి చిన్న ఉద్యోగం ఏమిటంటే ఇలాంటిది మీరు పెట్టుకోకుండా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ముందర జేరిపోండి ఈ పద్దెనిమిది నెలల్లో రాహుకేతుల యొక్క సంచారం మూలంగా మీరు మీకు అనుకున్నటువంటి యొక్క మంచి ఉద్యోగం ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడప్పుడు వస్తుంది ముందర ఏ ఉద్యోగం వచ్చినా ప్రస్తుతం మీరు ముందర దాంట్లో జాయిన్ అయిపోవటం జాయిన్ అయిపోవటం మంచిది అని నా యొక్క అభిప్రాయం ఈ యొక్క రాశి రాహుకేతుల యొక్క సంచారాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను వ్యవసాయదారులు కూడా పంటలు బాగా పండుతాయి కేతుల యొక్క సంచారం ఇప్పుడు ఎక్కడుందండి వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రేపు ఇరవై మూడు నుంచి అంటే ధనుర్ రాశిలో నుంచి వృషిక రాశిలోకి వచ్చాడు వృషిక రాశి ఆయనకు వృత్సరాశి కేతువుకి కేతు కేతువు ఆధిపత్యం ఏమిటి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతనని కలిగిస్తాడు ఏదో గుళ్ళోకి వెళ్ళటం పురాణాలు వినటం మంచి ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాడు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాల మీద ఆసక్తి కలుగుతుంది అంటే మనం ఎందుకు వచ్చాము ఎందుకు పుట్టాం ఏంటి ఇలా పుట్టడం ఏదో సంసారం చేయడం వ్యాపారం చేయడం లేదా ఉద్యోగం చేయడం ఏదో పిల్లలను పుట్టించడం వాళ్ళ కోసం తాపత్రయ పట్టము వాళ్ళకి పెళ్ళెళ్ళు బ్యాలెండలు చేడిపోవటం అయినా ఇంతైనా మన యొక్క జీవితం ఇంకా ఏదైనా దీని గురించి విశేషం ఉన్నదా అనేటువంటి యొక్క ఆ జిజ్ఞాస ఆలోచన కలిగిస్తాడు ఈ రాహుకేతు కేతు ముఖ్యంగా కేతువు కలిగిస్తాడు ఆధ్యాత్మికవాది అలాంటి ఆలోచన కలిగి మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు తప్పకుండా అటువంటి కార్యక్రమాలకి చేయూతను కూడా ఇస్తారు కార్యసిద్ధి జరుగుతుంది మీరు తలచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పద్దెనిమిది నెలలు తప్పకుండా ఏ తలుచుకున్నా ఆ కార్యక్రమాలు పూర్తి అవుతాయి మొత్తం మీద జన్మరాశిలో అంటే మీ వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు తర్వాత సప్తమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ కేతువు కాబట్టి సప్తమ రాశి అంటే కళత్రం కళత్రానికి కూడా బాగా ఉంటుంది మంచి యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ యొక్క సంచారం ఈ రాహుకేతులకు సంచారం శుభ ఫలితాలను ఇస్తారు వృషభ రాశి వారికి అని మనం చేస్తూ సర్వేజన సుఖనోభవంతో స్వస్తే